పోలీస్ చెప్పండి. ఎక్కడ అడ్రస్? మహబూబాద్. మహబూబాద్ అడ్రస్ చెప్పు. మహబూబాద్. ఎక్కడ? ఏ పోలీస్? సిఐడి. సిఐడి. ఇంతకీ నా అడ్రస్ దేనికండి మీకు? నా అడ్రస్ దేనికండి అంటున్నా. నువ్వు అడ్రస్ చెప్తే బాగుంటుంది, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొచ్చుకుంటాం. అడ్రస్ దేనికోసం అంటున్నా నేను. 44 కేసులు ఫైల్ అయినాయిరా నీ మీద, ఏం మాట్లాడతాను? దేనికి? దేనికో చెప్తామన్ని. నీ అడ్రస్ చెప్పు. మగోనువే కదా నువ్వు, ఏదో చించుకొని మాట్లాడుతున్నావు. చించడం పక్కన పెట్టు. ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఎందుకు ప్రాబ్లం? అన్ని చెప్తాము. నీ అడ్రస్ చెప్పు ముందు. దేనికండి? నీ నంబర్ పట్టుకున్నాం, నీ దాకా రాలేమా. నువ్వు మంచిగా అడ్రస్ చెప్తే అన్ని బాగుంటాయి, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొస్తాం. దానికి రీజన్ ఉంటది కదా. అడ్రస్ చెప్పవే ముందు రీజన్ చెప్పండి. అడ్రస్ దేనికి? నంబర్ ఉంది కదా. నీ అడ్రస్ చెప్పు. ఎనీ రీజన్? రీజన్ ఉంది. రీజన్ లేకుండా ఎందుకు చేస్తాము చెప్పు. సో చెప్పండి, నీ అడ్రస్ చెప్పు. అడ్రస్ దేనికోసం? మీరు ఎవరు? రీజన్ ఏంటి అది చెప్పండి. అదే ఫోన్ యూట్యూబ్ లో ఫోన్ ఇష్టానికి మాట్లాడుతున్నావు. విజయవాడ వచ్చిపోయినట్టున్నావు కదా. అవును. అదే అది విజయవాడ వచ్చిపోయింది. నువ్వు ఎవరికి సవాల్ చేసిపోయినావు నువ్వు? ఇడా నాకు ఎవరైతే కాల్ చేసి నాతో అసభ్యంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్లకు. సరే, ఇప్పుడు నీతో ఎవరెవరు అసభ్యంగా ప్రవర్తించారో అన్ని కూర్చొని మాకు చెప్తావు, కానీ మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాము. ఓకే. నీ అడ్రస్ మహబూబాబాద్ లో ఏడా? అసలు మీకు దేనికోసం అది చెప్పండి ఫస్ట్ నాకు. అరే భాయ్, అడ్రస్ అడుగుతున్నాము, నువ్వు చెప్తే సరి, లేదంటే సాయంత్రం లోపు మీ ఇంటికాడ ఉంటాం. అది అది నీకు కూడా తెలుసు. అడ్రస్ చెప్తే అన్ని బాగుంటాయి, లేదనుకో సినిమా వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తే నేను డెఫినెట్ గా చెప్తాను. నా మీద దేని గురించి మీరు దేని గురించి అడ్రస్ అడుగుతా ఉన్నారు? మీరు పోలీస్ అని గ్యారంటీ ఏంటి నాకు? అసలు ఏంటి మీరు పోలీస్ అని గ్యారంటీ నాకేంటి? ఇప్పుడు ఐడి కార్డులు వాట్సాప్ పెడతాం చూడు. మీరా? నువ్వు అడ్రస్ చెప్తావు చెప్పు, అవన్నీ అవుతాయి. ఇంకా నీ పూర్తి పేరు ఏంది? నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. అవును. ఏం చదువుకున్నావు? డిగ్రీ. మీ నాయన పేరు? ఇవన్నీ మీకు ఎందుకండి? అరే చెప్పరాదే, ఏమైంది ఇప్పుడు? చెప్పండి, దేనికోసం చెప్పండి. పోలీసులే కదా ఫోన్ చేసేది. పోలీసులు అయితే నా నెంబర్ తోనే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కదా ఆటోమేటిక్ గా. అదే అడ్రస్ తెలియదు కదా, అడ్రస్ ఎట్లా తెలుస్తుంది చెప్పు. అడ్రస్ ప్రూఫ్ తో సహా ఉంటది. అవును, నేను ఎన్నో వీడియోస్ లో కూడా నా అడ్రస్ తో సహా చెప్పేశాను మీకు. అవును. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్ చెప్పరాదా? ఏమైంది, ఇబ్బంది ఏంది నీకు? ఇప్పుడు మహబూబాద్ లోనే ఉన్నాను. మహబూబాద్ లో లేవు గానీ నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్? మీ నాయన ఏం చేస్తాడు? మీ నాయన పేరు ఏంది? నేను మహబూబాద్ లోనే ఉన్నాను. మీ నాయన పేరు ఏంది? వాళ్ళ పేర్లు మీకు ఎందుకండి? నువ్వు లేకపోతే వాళ్ళు వస్తారు, అది పరిస్థితి. ఎక్కడకు? యాడికి యాడికి రావాలి, ఆడికి. మీరు అసలు పోలీసులా? అరే భాయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరు పోలీసులా అంటున్నా? నేను చెప్తున్నా నీకు, నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్, మీ నాయన పేరు చెప్పు. వాళ్ళ అడ్రస్లు మీకు ఎందుకండి? మీకు ప్రాబ్లం నాతో ఉంది కదా. అడ్రస్ చెప్పే దమ్ము లేదు. నువ్వు ఫోన్ లో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? యూట్యూబ్ లో నువ్వు ఎందుకు తిడుతున్నావు అందరిని? ఎందుకు అడతారు నేను అడ్రస్? మహబూబాబాద్ అని నేను చెప్పేశాను ఆల్రెడీ. మహబూబాబాద్ అంటే ఏడా? తిరుపతి పోయి గుండోడు నా మొగుడు అన్నట్టు నువ్వు చెప్పింది. ఏడా నీ గల్లీ? ఏడా నీ అడ్రస్? ఏడా ఏ ఊర్లో ఉంటావు? నేనేమి కనబడకుండా మాట్లాడే టైప్ కాదు. ఆన్ రికార్డింగ్ కనపడుతున్నా స్క్రీన్ మీద. మహబూబాబాద్ లో నన్ను ఎవరు అడిగినా చెప్తారు. మీకు ప్రాబ్లం ఏంటి చెప్పండి? మీరు పోలీసులు కాదు. నువ్వే చెప్తావు అది. పోలీసులు అయితే అసలు నా అడ్రస్ కంప్లీట్ గా తెలిసిపోతుంది. మా మా ఏరియాలో పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు, మా ఏరియాలో పోలీసులు నాకు కాంటాక్ట్ అవుతారు. మీ ఏరియాలో మీరు మీ ఏరియాలో పోలీసులకి ఎడ చెప్తారు? తమ్ముడు చెప్తారు. పర్సన్ ఎక్కడైతే అక్కడ ముందు ఇన్ఫార్మ్ చేస్తారు ఎవరైనా. సిఐడిలో కేసు బుక్ అయితే ఎవడు చెప్పుడట? సిఐడిలో కేసు బుక్ అయ్యేంత నేరం నేనేం చేయలేదు. ఏం చేయలేదా? ఏం చేయలేదు. సరే నీకు అన్ని చెప్తాంలే మేము. సరే, నువ్వు అనిల్ కుమార్ దేశ్ముఖే కదా నువ్వు? అవును 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 నేనే. పోలీస్ చెప్పండి. ఎక్కడ అడ్రస్? మహబూబాద్. మహబూబాద్ అడ్రస్ చెప్పు. మహబూబాద్. ఎక్కడ? ఏ పోలీస్? సిఐడి. సిఐడి.
ఇంతకీ నా అడ్రస్ దేనికండి మీకు? నా అడ్రస్ దేనికండి అంటున్నా. నువ్వు అడ్రస్ చెప్తే బాగుంటుంది, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొచ్చుకుంటాం. అడ్రస్ దేనికోసం అంటున్నా నేను. 44 కేసులు ఫైల్ అయినాయిరా నీ మీద, ఇమ్మటాడుతాను. దేనికి? దేనికో చెప్తామని. నీ అడ్రస్ చెప్పు, మగోనివే కదా నువ్వు, ఏదో చించుకొని మాట్లాడుతున్నావు. చించడం పక్కన పెట్టు, ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఎందుకు ప్రాబ్లం అన్ని చెప్తాము, నీ అడ్రస్ చెప్పు ముందు. దేనికండి? నీ నంబర్ పట్టుకున్నాం, నీ దాకా రాలేమా. నువ్వు మంచిగా అడ్రస్ చెప్తే అన్ని బాగుంటాయి, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొస్తాం. దానికి రీజన్ ఉంటది కదా. అడ్రస్ చెప్పవే ముందు రీజన్ చెప్పండి. అడ్రస్ దేనికి? నంబర్ ఉంది కదా. నీ అడ్రస్ చెప్పు. ఎనీ రీజన్? రీజన్ ఉంది, రీజన్ లేకుండా ఎందుకు చేస్తాము చెప్పు. సో చెప్పండి, నీ అడ్రస్ చెప్పు. అడ్రస్ దేనికోసం? మీరు ఎవరు? రీజన్ ఏంటి అది చెప్పండి. అదే ఫోన్ యూట్యూబ్ లో ఫోన్ ఇష్టానికి మాట్లాడుతున్నావు. విజయవాడ వచ్చిపోయినట్టున్నావు కదా. అవును, అదే అది విజయవాడ వచ్చిపోయింది. నువ్వు ఎవరికి సవాల్ చేసిపోయినావు నువ్వు? ఇడా నాకెవరైతే కాల్ చేసి నాతో అసభ్యంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్లకు. సరే, ఇప్పుడు నీతో ఎవరెవరు అసభ్యంగా ప్రవర్తించారో అన్ని కూర్చొని మాకు చెప్తావు, కానీ మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాము. ఓకే, నీ అడ్రస్ మహబూబాబాద్ లో ఏడా. అసలు మీకు దేనికోసం అది చెప్పండి ఫస్ట్ నాకు. అరే భాయ్, అడ్రస్ అడుగుతున్నాము, నువ్వు చెప్తే సరి, లేదంటే సాయంత్రం లోపు మీ ఇంటికాడ ఉంటాం. అది అది నీకు కూడా తెలుసు, అడ్రస్ చెప్తే అన్ని బాగుంటాయి, లేదనుకో సినిమా వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తే నేను డెఫినెట్ గా చెప్తాను. నా మీద దేని గురించి మీరు, దేని గురించి అడ్రస్ అడుగుతా ఉన్నారు? మీరు పోలీస్ అని గ్యారంటీ ఏంటి నాకు? అసలు ఏంటి మీరు పోలీస్ అని గ్యారంటీ నాకేంటి? ఇప్పుడు ఐడి కార్డులు వాట్సాప్ పెడతాం చూడు. మీరా? నువ్వు అడ్రస్ చెప్తావు చెప్పు, అవన్నీ అవుతాయి. ఇంకా నీ పూర్తి పేరు ఏంది? నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్? అవును. ఏం చదువుకున్నావు? డిగ్రీ. మీ నాయన పేరు? ఇవన్నీ మీకు ఎందుకండి? అరే చెప్పరాదే, ఏమైంది ఇప్పుడు? చెప్పండి, దేనికోసం చెప్పండి. పోలీస్? మీరు పోలీసా? పోలీసులే కదా ఫోన్ చేసేది, ఊరికి మాట్లాడుతుంది. పోలీసులు అయితే నా నెంబర్ తోనే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కదా ఆటోమేటిక్ గా. అదే అడ్రస్ తెలియదు కదా, అడ్రస్ ఎట్లా తెలుస్తుంది చెప్పు. అడ్రస్ ప్రూఫ్ తో సహా ఉంటది. అవును, నేను ఎన్నో వీడియోస్ లో కూడా నా అడ్రస్ తో సహా చెప్పేశాను మీకు. అవును, ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్ చెప్పరాదా? ఏమైంది, ఇబ్బంది ఏంది నీకు? ఇప్పుడు మహబూబాద్ లోనే ఉన్నాను. మహబూబాద్ లో లేవు గానీ నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్? మీ నాయన ఏం చేస్తాడు? మీ నాయన పేరు ఏంది? నేను మహబూబాద్ లోనే ఉన్నాను. మీ నాయన పేరు ఏంది? వాళ్ళ పేర్లు మీకు ఎందుకండి? నువ్వు లేకపోతే వాళ్ళు వస్తారు, అది పరిస్థితి. ఎక్కడకు? యాడికి, యాడికి రావాలి, ఆడికి.